అశ్వత్థామ. పురాణాల ప్రకారం మహాభారతంలోని ద్రోణుడి కుమారుడే ఈ అశ్వత్థామ. అయితే ఇతను ఇంకా బతికే ఉన్నాడా? ఉంటే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అతని శాపానికి కారణం ఏంటి? మహాభారతంలోని యుద్ధం తర్వాత తాను ఎలాగైనా పాండవుని చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి మాటిస్తాడు. యుద్ధం లాస్ట్ రోజున అశ్వత్థామ పాండవుని చంపడానికి ఒక ప్లాన్ రూపొందించాడు. అశ్వత్థామ కృపాచార్యునితో కలిసి నైట్ టైంలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్లారు. బట్ అక్కడ కృష్ణుడు ఆల్రెడీ ఏర్పాటు చేసిన ఒక రాక్షసి వారిని ఆపుతుంది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలిస్తాడు. కానీ అప్పటికి తగ్గని అశ్వత్థామ తన శరీరాన్ని శివుడికి అర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతను చూసిన వారంతా చనిపోయేలా వరం పొందుతాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వస్తాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడే సమయంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాని పోటీగా అర్జునుడు కూడా తనకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ కానీ ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన మునులు ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటారు. ఈ పనిని అర్జునుడు చేయగలుగుతాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేకపోతాడు. సో ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి అని పాండవుల మీద ఉన్న ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ వాళ్ళ స్త్రీల గర్భాల మీదకు దాన్ని మళ్లిస్తాడు. దాని ఫలితంగా అర్జునుడు కోడలైన ఉత్తర కడుపులో ఉన్న శిశువు చనిపోతుంది. చనిపోయిన శిశువుని కృష్ణుడు తన మాయాజాలంతో ఎలాగోలా తిరిగి బతికిస్తాడు. కోపంతో రగిలిపోతున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధితో అనుక్షణం రోధిస్తూ చావు లేకుండా ఆ బాధని అనుభవిస్తూ తిరగమన్నాడు. సో ఇది అశ్వత్థామ బ్యాక్ స్టోరీ. ప్రజెంట్ పురాణాల ప్రకారం ఆ శాపానికి విరుగుడు కనుక్కున్న అశ్వత్థామ శాప విమోచన కోసం తిరుగుతున్నాడు. పురాణాల ప్రకారం చూస్తే అతను ఇంకా బతికే ఉన్నాడు. బట్ షోర్ గా చెప్పలేం. బట్ కొన్ని కొన్ని సంఘటనలు అశ్వత్థామ బతికే ఉన్నాడని మనకు సూచిస్తున్నాయి. చాలా మంది అశ్వత్థామని చూశామని అతను ఇంకా బతికే ఉన్నాడని కూడా చెప్తూ ఉంటారు. వారిలో ఒకరు మధ్యప్రదేశ్ లోని ఒక డాక్టర్. కొన్ని రోజుల క్రితం ఒక రోగి తన హాస్పిటల్ కి ముదిరిపై గాయంతో రక్తం కారుతూ వచ్చాడని తను చెప్పాడు. తాను ఎన్ని రకాల మందులు ప్రయత్నించినా దాన్ని నయం చేయలేకపోయానని అండ్ అలాగే సరదాగా రోగిని ఏంటయ్యా గాయం మానేలేదు అని అడిగాడని అతను చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందని డాక్టర్ చాలా రోజుల పాటు ఎవరితో షేర్ చేసుకో. డాక్టర్ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే అతని మెదడు తలని కొంచెం చీల్చుకుంటూ బయటకు వచ్చి ఉందని చెప్పాడు. ఈ డాక్టర్ మాత్రమే కాదు, గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన పైలట్ బాబా కూడా హిమాలయాల దిగువ ప్రాంతంలో అశ్వత్థామను చూశాను అని పేర్కొన్నాడు. ఒక సిద్ధించబడిన వారియర్ ఇప్పుడు హిమాలయ తెగల మధ్య నివసిస్తున్నాడని, ఈ రోజు వరకు ప్రతిరోజు శివుని ఆలయంలో ప్రార్థనలు కూడా చేస్తాడని అతను చెప్పాడు. అలాగే చాలా మంది కూడా భూగ్రహలోని శివాలయంలో సాయంత్ర సమయంలో అశ్వత్థామ వస్తూ ఉంటాడని అందరూ చెప్తూ ఉంటారు. అశ్వత్థామ శాపానికి సొల్యూషన్ ఏంటి అండ్ అతను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సీ యూ సూన్.